చేతబట్టుకొని బ్రతుకు తెరువు కోసం వచ్చిన ప్రజలు తిరిగి వారి సొంత రాష్ట్రాలకు వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. అలా వెళ్ళే క్రమంలో వారి ఆకలి తీర్చడానికి ఇక్కడ ఫుడ్ ప్యాకెట్స్ రెడీ చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. వలస కార్మికులు కావచ్చు లేదా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి జీవిస్తున్న వారిని వారి వారి స్వస్థలాలకి పంపించడానికి గత 15 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత మనకు రైల్వే ద్వారా వారి వారి గమ్యస్థానాలకు పంపిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే వారికి వెళ్ళే దారిలో ఈ ఆహారం తినవచ్చుననే ఉద్దేశంతో ఇలా ప్యాక్ చేసి పంపిస్తున్నారు. దీనికి గాను చాలామంది వర్క్ చేయవలసి వచ్చింది. అటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే పోలీస్ వాళ్ళు కూడా చాలా వర్క్ చేయవలసి వచ్చింది. సౌత్ ఇండియన్ రైల్వే స్టేషన్లలో అతి రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఇది కూడా ఒకటి అండి, కాచిగూడ రైల్వే స్టేషన్. చూడండి, అక్కడ మనకు కనిపిస్తున్నది జిహెచ్ఎంసి ఉద్యోగులు. వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు సమన్వయంగా వర్క్ చేసి వారి వారిని వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్ని కూడా క్రియేట్ చేశారు. ఆ యాప్ని ఒక ఐఏఎస్ అధికారిని అలాగే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆ యాప్లో వీరందరూ కూడా డేటాని నమోదు చేసుకున్న తర్వాత వారి వారి మొబైల్కి ఈ సమాచారం వస్తుంది. దాని తర్వాత వారు ఆ మొబైల్ తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో చూపిస్తే వారు అక్కడ ఒక పాస్ని క్రియేట్ చేసి ఇస్తారు. ఆ యాప్ గురించి తెలియని వారి కోసం నియర్ బై పోలీస్ స్టేషన్లో వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని గనక ఫిలప్ చేసినట్లయితే అక్కడే వారికి పాస్ని ఇస్తారు. ఎప్పుడెప్పుడు వెళ్లాల్సి ఉంది అన్నీ కూడా డీటెయిల్స్ దాంట్లో రాసి ఉంటుంది. హైదరాబాద్ కలెక్టర్ శ్రీమతి శ్వేతా మహంతి గారు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు ఈ కార్యక్రమాన్నంతా కూడాను. దాదాపుగా 46,000 పైచిలుకే వలస కార్మికులు ఉన్నారు మన రాష్ట్రంలో. వారే కాకుండా ఇంకా చదువుకోవటానికి, ఇతర ప్రైవేట్ జాబ్స్ చేయటానికి వచ్చిన వాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారో లెక్క తేల్చాల్సి ఉంది. వీరందరూ రేపు వెళ్ళిపోయిన తర్వాత లాక్డౌన్ ఓపెన్ అయితే ఎలా ఉంటుంది మన పరిస్థితి? కాబట్టి వాళ్ళందరినీ ఇక్కడే ఉంచడానికి ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి మోటివేట్ చేస్తున్నా కూడా వారు ససేమీరా అంటున్నారు, మా గమ్యాలకు మా రాష్ట్రాలకు మేము వెళ్ళిపోతామంటూ ఉన్నారు. కొన్ని యాజమాన్యాలు మానవత్వంతో షెల్టర్ ఇచ్చాయి, మరికొంతమంది ససేమీరా అన్నారు. దాంతో వీరంతా రోడ్లపైకి వచ్చేశారు. 8 నుంచి 10,000 మంది రోడ్డుపైనే గత వారం రోజులుగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టే వారి రాష్ట్రాలకు వెళ్ళడానికి మొగ్గు చూపుతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లో పాస్లు జారీ చేసిన తర్వాత వారందరికీ ఒక డేట్ చెప్తారు. ఆ డేట్ రోజు వీరంతా అక్కడికి చేరుకున్న తర్వాత వారే బస్ ఏర్పాటు చేసి అక్కడ పికప్ చేసుకొని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు. అక్కడ రైల్వే స్టేషన్లో టెంట్స్ వేసి రెవెన్యూ శాఖ వారు వారికి అంతా కూడా ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. ఇక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని సిఆర్పిస్ వీరి డేటాని రీచెక్ చేసి వారి వారి భోగీల దగ్గరికి సోషల్ డిస్టెన్స్ పాటించి వెళ్ళేలా వారంతా కూడా వీరిని సమన్వయపరుస్తారు. అలాగే వైద్య సిబ్బంది వీరికి చెకప్ చేస్తూ చూస్తూ ఉంటుంది. ఇలా అన్ని శాఖల వారు సమన్వయంతో వీరిని పంపిస్తూ ఉన్నారు వారి రాష్ట్రాలకి. కొన్ని ప్రైవేట్ కంపెనీస్ స్వచ్ఛందంగా వారి సేవలు అందిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్న మన హైదరాబాద్ కలెక్టర్ మేడం శ్రీమతి శ్వేతా మహంతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. హైదరాబాద్ డిఓ మేడం గారికి, ఆర్డీఓ గారికి, మండల ఎంఈఓలకి, అలాగే ఎస్ఎస్ఏ ఉద్యోగులకి, వైద్య సిబ్బందికి, జిహెచ్ఎంసి కార్మికులకి, పోలీసు వారికి, వైద్య సిబ్బందికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు నా ఛానల్ తరఫున. వీరంతా కూడా వారి ఇంటికి చేరుకునేలా క్షేమంగా, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన రాష్ట్ర ప్రజలు కూడా
మన రాష్ట్రానికి వారి ఇంటికి క్షేమంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ఇక ముగించేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థాంక్యూ సో మచ్. ఒకవేళ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ రాధారెడ్డి.